మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. చటాన్పల్లి ఎన్కౌంటర్ స్పాట్ కు చేరుకుంది ఎన్హెచ్ఆర్సీ బృందం. దిశను కాల్చిన ప్రదేశంతో పాటు నిందితులను ఎన్కౌంటర్ చేసినటువంటి స్పాట్ ను కూడా పరిశీలిస్తోంది ఎన్హెచ్ఆర్సీ బృందం. అంతకు ముందు నిందితుల మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించింది. అక్కడ 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. మృతదేహాల తరలింపుపై ఇంకా క్లారిటీ రాలేదు. చటాన్పల్లి ఎన్కౌంటర్ స్పాట్ కు చేరుకుంది ఎన్హెచ్ఆర్సీ బృందం. దిశను కాల్చిన ప్రదేశంతో పాటు ఎన్కౌంటర్ జరిగినటువంటి స్థలానికి వెళ్లి పరిశీలిస్తోంది ఎన్హెచ్ఆర్సీ బృందం. అంతకు ముందు నిందితుల మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించింది. అక్కడ 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. మృతదేహాల తరలింపుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అందిస్తారు. నలిని, ప్రధానంగా ఏదైతే ఎన్హెచ్ఆర్సీ హైదరాబాద్కు రావడంతోనే ముందుగా మహబూబ్ నగర్కు వెళ్ళింది. అక్కడ ఏవైతే నిందితులకు సంబంధించినటువంటి మృతదేహాలకు జరిగినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్తో పాటు పోలీసులు చేసినటువంటి పంచనామా డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. దాదాపు 3.5 గంటల పాటు మహబూబ్ నగర్ ఆసుపత్రిలోనే వాళ్ళు గడిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏదైతే దిశను కాల్చినటువంటి స్పాట్ ఉందో ఆ స్పాట్కు వాళ్ళు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ స్పాట్లో ఏం జరిగింది, వాస్తవానికి ఆ సమయంలో ఎప్పుడు కాల్చారు, ఏంటి అనేది ఆ స్పాట్ మొత్తం కూడా ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి టీం వాళ్ళు పరిశీలించారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికైతే వాళ్ళను తీసుకెళ్లారో, ప్రధానంగా ఇక్కడ నుంచి అంటే సీన్లోకి ఎన్కౌంటర్ జరగడానికి ముందు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు పూర్తిగా పరిశీలించారు. అందులో భాగంగానే ఇక్కడికి చేరుకున్నటువంటి ఎన్హెచ్ఆర్సీ టీం ఇక్కడ నుంచి నడుచుకుంటూ అంటే ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అని అడుగుకుంటూనే సెల్ ఫోన్ కావచ్చు, దాంతోపాటు వాచ్ పవర్ బ్యాంక్ దాచిపెట్టాము ఇక్కడే అని చెప్పడంతో నిందితులను మేము స్పాట్కు తీసుకొచ్చామని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్పారు. అదే విషయాలు ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ టీం కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే డీసీపీ ప్రకాష్ రెడ్డితో పాటు మిగతా పోలీసు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ విషయాన్ని వివరించారు. ఆ తర్వాత నేరుగా ఎన్కౌంటర్ జరిగినటువంటి స్పాట్కు వెళ్ళారు. అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో పూర్తిగా వాటన్నిటినీ పరిశీలించారు. ఎన్కౌంటర్ జరిగినటువంటి స్పాట్ను అంటే అక్కడ ఏవైతే నలుగురిని ఎలా ఎన్కౌంటర్ చేశారు, ఎక్కడెక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్ ఉన్నాయి, వాస్తవానికి అక్కడ పూర్తిగా కూడా మార్క్స్ పెట్టారు, వాటన్నిటిని కూడా మార్క్స్ను పూర్తిగా పరిశీలించినటువంటి ఎన్హెచ్ఆర్సీ టీం ఆ తర్వాత వెంటనే దాదాపు 1.5 గంటల సేపు మాత్రమే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. వెంటనే ఇక్కడ దిశను కాల్చినటువంటి స్పాట్ చూశారు. ఇక్కడ నుంచి ఎన్కౌంటర్ జరిగినటువంటి చోటుకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ జరిగినటువంటి స్పాట్ మొత్తం కూడా పరిశీలించారు. ఇప్పటికే అక్కడ పోలీసు అధికారులు మొత్తం కూడా దాన్ని సేవ్ చేసి అంటే పూర్తిగా చుట్టూ రిబ్బన్ కట్టి పెట్టారు. కాబట్టి అక్కడ నలుగురికి సంబంధించి పూర్తిగా బాడీస్ని ఎక్కడైతే పడి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మార్క్స్ మొత్తం పరిశీలించి అక్కడ పోలీసులను కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి దిశను కాల్చిన చోట వాళ్ళ వాహనాలు ఉంటే వాటిలోంచి ఎక్కి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు మాకు మాత్రం అధికారం లేదు అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత డీసీపీ మాట్లాడుతూ పూర్తిగా ఉదయం నుంచి జరిగినటువంటి పరిస్థితులు ఏమున్నాయి, ఉదయం నుంచి వాళ్ళు ఎన్హెచ్ఆర్సీ టీం ఇక్కడికి వచ్చి ఏం చేశారు అనేది పూర్తిగా వివరించారు. మహబూబ్ నగర్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత అక్కడ నిందితుల మృతదేహాలను పరిశీలించడంతో పాటు పోస్ట్మార్టం రిపోర్ట్స్ అక్కడ పోస్ట్మార్టం చేసినటువంటి డాక్టర్లతో కూడా మాట్లాడారు అనేది డీసీపీ చెప్పారు. దానికి అదనంగా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎన్కౌంటర్ జరిగినటువంటి పరిస్థితిని మొత్తం కూడా వాళ్ళకి వివరించామని చెప్పి పూర్తిగా ఎవరైతే డీసీపీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ వాళ్ళ పర్యటన అంటే మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి నుంచి ఇటు చటాపల్లిలో స్పాట్ ఏదైతే ఉందో దిశను కాల్చిన చోటుతో పాటు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశాలను రెండింటిని కూడా పూర్తిగా వాళ్ళు పరిశీలించి ఇక్కడ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. నలిని, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.